ఇళ్ల పట్టాల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణ అవినీతిపైన ఫిర్యాదు చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో పేదల భూములు లాక్కోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగాని భూముల సేకరణ ఇంకో దృశ్యమని మండిపడ్డారు. చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవుల్ని ప్రభుత్వమే కొనడం దుర్భరమని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కోరుకొండ మండలం బూరుగుపూడి భూసేకరణ ప్రత్యక్ష సాక్ష్యమని ఎద్దేవా చేశారు. 600 ఎకరాల ఆవ భూములు ఇళ్ల పట్టాల కింద సేకరించారని ఆరోపించారు. ఎకరం 45 లక్షల చొప్పున 270 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఈ ముంపు భూములు మెరక చేయడానికి మరో 250 కోట్లని, ఆ ఆవ భూముల్లోనే మొత్తం 500 కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని అన్నారు. ఇళ్ల పట్టాలని భూసేకరణలో భారీగా డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. ఇందులో అధికార వైసీపీ నాయకులు భారీగా దండుకున్నారని ఆరోపణలు చేశారు. ఆవ భూములు, చిత్తడి నేల సేకరణ పర్యావరణ నిబంధనలకి వ్యతిరేకమని మండిపడ్డారు. భూసేకరణ ధరల్లో కూడా భారీ మాయాజలం చేశారన్న ఆయన భారీగా మెరక లేపితే పరిసర గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇటీవల గోదావరి వరదల్లో ఆవ భూములు నీట మునగడమే రుజువని, ఈ భూముల్లో పేదలకు ఇళ్ళిస్తే నిర్మిస్తే వారి ప్రాణాలకే ముప్పని పేర్కొన్నారు. పేదల ఆస్తులకే నష్టం చేస్తుంది ఇది, మరింత పేదరంలోకి నెడుతుంది ఇది అని ఆయన మండిపడ్డారు. ఇళ్ల పట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతికి అంకురార్పణ చేశారని, 500 కోట్లు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. అధికార వైసీపీ నాయకులు స్థానిక అధికారులతో కొమ్మక్కై దోపిడీ చేస్తున్నారని కూడా ఆరోపించారు. డబ్బు దండుకోవాలనో, తక్కువ ధర లేదా అసలు ధర లేకుండానే భూముల గుర్తింపు జరిగిందని పేర్కొన్నారు. మార్కెట్ ధర భూ యజమానుల నుంచి కొని తమ పేర్లతో వైసీపీ నాయకులు రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఆ తర్వాత ప్రభుత్వమే దళారుల నుంచి సదరు భూముల్ని కొనుగోలు చేస్తుందని ఆరోపించారు. భూసేకరణ పరిహారం పునరావాస చట్టం 2013 కింద భారీ మొత్తం చెల్లింపు చేస్తున్నారని అన్నారు. తక్కువ ధర చేసేటువంటి భూములని ప్రభుత్వంతో ఎక్కువ ధరకు కొనిపించుకునేందుకు వాటాల కోసం భూ యజమానులపైన వైసీపీ నాయకులు ఒత్తిళ్లు చేస్తున్నారని మండిపడ్డారు.